దశాబ్దాల నుండి సొంత ఇంటికి నోచుకోనటువంటి కోట్లాది మంది పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వారి వెలుగు నింపడమే కాకుండా దశాబ్దాలు వారి కలలను కూడా నెరవేర్చింది. అలాగే మహిళా సాధికారతకి పెద్ద పీట వేస్తారు నరేంద్ర మోదీ గారు. 2014 నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా మహిళలు, యువత, రైతులు, శ్రామికులు ఈ 4 వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పని బలంగా నమ్ముతారు. ఆ క్రమంలోనే 2017 ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో విశేషంగా చెప్పాలి అంటే 4 కోట్ల కుటుంబాలకి 4 కోట్ల ఇల్లుని నిర్మిస్తే దాంట్లో 3 కోట్ల ఇళ్ళకి మహిళ యజమానురాలు, హక్కుదారు. ఇది ఇంతకుముందు భారత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మహిళలు 3 కోట్ల మంది మహిళలని ఇంటి యజమానుదారులాగా చేస్తూ వారికి అన్ని విధాలుగా హక్కులను కల్పిస్తూ మహిళా సాధికారతను చాటి చెప్పారు. అలాగే సామాజిక సమతుల్యత, సోషల్ ఈక్వాలిటీ పెంపొందించడం కోసమని చెప్పాలి, బ్యాలెన్స్ చేయడం కోసమని ఈ కట్టిన 4 కోట్ల ఇళ్లలో 60 నుంచి 65% వరకు కూడా ఎస్సీ ఎస్టీలకి కేటాయించడం జరిగింది. అలాగే 5% వికలాంగులకి కేటాయించారు. ఎంతో దుర్భరమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఉండేటటువంటి కొండ ప్రాంతాల్లో కూడా 84 లక్షల ఇళ్ళని కట్టి ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టిస్తే సరిపోతుందా అనంటే కాదు, ఆ ఇంట్లోకి మౌలిక వసతులు కూడా కావాలి. అందుకనే సౌభాగ్య పథకం ద్వారా ఉచిత కరెంటు, ఉజ్వల పథకం ద్వారా గ్యాసు, అలాగే పిఎం సూర్యఘర్ ద్వారా సోలారు, స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు, ఇలాంటివన్నీ వసతులను కల్పిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాలకు కూడా 5.36 లక్షల కోట్ల రూపాయలతో మరొక 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేయడానికి అని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో 21.37 లక్షల ఇళ్లని కేటాయించింది. అలాగే గ్రామాల్లో 2.3 లక్షల ఇళ్లను కేటాయించి దానికోసమని 32 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో 23,800 కోట్లని విడుదల కూడా చేసింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంత్రిత పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్, ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకుని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలించినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు, అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి. అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది. చూసాం భూములు, రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వాళ్ళ సొంత పట్టా భూముల పైన కూడా ఆయన రాజముద్రలాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన కూడా వైఎస్ఆర్ అని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది. ఇది దేశమంతటా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అది ఏ రాష్ట్రమో మీరకూడదు అని చెప్పని చెప్పినా మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పథకం పేరు మార్చాలని చెప్పని చేసిన ప్రయత్నంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లను ఆపేసింది. ఎందుకంటే కేవలం పేరు మార్చిందనే కాదు,
ఈ కట్టనిళ్లను కూడా కట్టేశాము అని చెప్పని అబద్ధాలు చెప్పి, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు, అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి, ఎంతో మంది కోట్లాది మంది పేద ప్రజల యొక్క వారి బతుకు పైన కొట్టినటువంటి వ్యక్తి, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో జరిగిన అక్రమాలను తలుచుకుంటే ప్రతి ప్రజలకు గుండె రగిలిపోతుంది. ఆయన పాలన ప్రారంభించిన వెంటనే ఇసుకని ధరను పెంచి దొరకనీయకుండా చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు. అలాంటి వ్యక్తి నిన్న మానవతా విలువలను మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, ఇంటింటికి నీరు మిషన్ కానివ్వండి, కట్టే మరుగుదొడ్లు కానీ, వేసే రోడ్లు కానీ, ఇచ్చే ఇల్లులు కానీ, వీటన్నిటిలో కూడా దారి మళ్లింపు చేసి ప్రజల నష్ట కష్టాలు పెట్టి వారి రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి వ్యక్తి ఈరోజు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వారిని, వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఎంతో మంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈరోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇంతకంటే అసలు దురదృష్టకరమైన మాటలు మనం వినగలుగుతామని అనిపిస్తుంది. మహిళల పైన జీతాలు పెంచండి అని చెప్పని మాట్లాడి అడిగినందుకు మహిళలని ఆశ అంగన్వాడి మహిళలను ఏ విధంగా ఇదే విజయవాడలో పోలీసులు దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని లాగి వ్యాన్లో ఎక్కించిన సంఘటన మనం మర్చిపోలేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు, వేలాది మంది మహిళల యొక్క పుస్తలు తెంపినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నారు మానవతా విలువల గురించి. ఈ రాష్ట్రాన్ని గంజాయిలో నెంబర్ 1, అలాగే డ్రగ్స్లో నెంబర్ 1, మద్యంలో నెంబర్ 1, చీప్ లిక్కర్లో నెంబర్ 1, కరప్షన్లో నెంబర్ 1, మహిళల మిస్సింగ్లో నెంబర్ 1, శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయినటువంటి రాష్ట్రంలో నెంబర్ 1 లాగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి బాగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఈయన 5 సంవత్సరాల్లో కట్టమని చెప్పని ఇస్తే ఇల్లులు కట్టడం చేతగాలదు, కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో 53,58,578 ఇళ్లని పూర్తి చేసింది, అలాగే గ్రామాల్లో 1,700 ఇళ్లని పూర్తి చేసింది. మరొక 2 నెలల్లో 100,000 ఇళ్లని పూర్తి చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ఎలాగూ పాలన చేతగాలేదు, ఇప్పుడు పాలన మంచి పాలన అందిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే గడిచిన 6 నెలల్లో మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు పైగా, అలాగే మెట్రో రైలు కోసం అని, అమరావతి మెట్రో రైలు కోసం అని 2,600 కోట్లు పైగా, బైపాస్ రోడ్డుకి, ల్యాండ్ పూలింగ్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతోంది అని చెప్పని ఈయన చేసిన, జగన్ గారు చేసినటువంటి అధ్వాన స్థితి, దాని నుంచి రాష్ట్రం కోలుకోవాలి అని అంటే మేము సహాయం చేయాలి అని ఆ ల్యాండ్ పూలింగ్ కోసం కూడా ఒక 6,000 కోట్లు పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే 3 ఇండస్ట్రియల్ కారిడార్లో మౌలిక వసతులు అంటే కారిడార్ లోపల రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ కానీ వాటిలన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పని కూడా కేంద్రం నిధులు ఇచ్చింది. నిన్న చూసాం మనం, 85,000 కోట్ల పెట్టుబడులు. ఇలా రాష్ట్రానికి అటు కేంద్ర సహాయం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకుంటూ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.